హాయ్ అండి వెల్కమ్ టు శివాని సింహా ఛానల్ మిషన్ థ్రెడ్ వచ్చేసి నాలుగు పోగల దారం తీసుకొని ఈ విధంగా కొన్ని ముడి వేసుకున్నాను ఫస్ట్ మనమైతే క్లాత్కి ఈ విధంగా ముడి వేసేసుకోవాలి మళ్ళీ హాఫ్ ఇంచీ డిస్టెన్స్తో మళ్ళీ ఇంకొకసారి కూడా క్లాత్కి ఈ విధంగా ముడి వేసేసుకోవాలి ఆ గ్యాప్లో నుంచి నీడీని ఈ విధంగా పైకి తీసేసుకోవాలి ఈ విధంగా పైకి తీసుకొని ఈ విధంగా టైట్గా ముడి వేసుకోవాలండి ఇప్పుడైతే కుచ్చు కోసం నేను టూ ట్వంటీ స్టాండ్స్ తీసుకున్నాను ఫస్ట్ ఈ విధంగా వైపు నుంచి పైకి తీసుకొని కింద థ్రెడ్స్ అన్ని ఈ విధంగా ఈక్వల్గా అనుకోవాలి కింది వైపున మన కుచ్చు ఇప్పుడు ఎంత అవసరం అవుతుందో చూసుకొని అంత వదులుకొని ఈ విధంగా థ్రెడ్స్ అన్ని ఈక్వల్గా అనుకోవాలండి ఇప్పుడు ఫోర్ స్టాండ్స్ జరి థ్రెడ్తో టూ టైమ్స్ ముడి వేసుకోవాలి ఈ విధంగా రెండుసార్లు ముడి వేసుకున్న తర్వాత జెరీ థ్రెడ్ను టైట్గా లాగి కుచ్చు అనేది తిప్పి పై పైనుంచి కిందకి తీసేసుకోవాలి ఇప్పుడు మన కుచ్చి పొడవు నేనైతే వన్ ఇచ్చి తీసుకుంటున్నానండి ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఆ థ్రెడ్ ఉంది కదా ఆ థ్రెడ్ను కట్ చేసుకొని ఈ విధంగా కుచ్చు అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి అన్ని కుచ్చు అనేది ఈ విధంగానే కట్టుకోవాలండి ఇప్పుడైతే పోగుల దారాన్ని మిషన్ థ్రెడ్ని నీడిలోకి ఎక్కించుకున్నాను ఫస్ట్ నేనైతే క్లాత్కి ఈ విధంగా ముడి వేసేసుకుంటున్నాను క్లాత్ క్లాత్కి ముడి వేసుకున్న తర్వాత మనం కుర్చు అనేది ఫస్ట్ కట్టి పెట్టుకున్నాం కదా దాన్ని వచ్చేసి థ్రెడ్లోకి ఎక్కించుకున్నాను ఆ అది అనేది ఎంతవరకు వస్తుందో చూసుకొని అదే పాయింట్లో నుంచి మనం నీడిల్ని ఈ విధంగా పైకి తీసుకొని మళ్ళీ ఆ గ్యాప్లో నుంచి నీడిల్ని ఈ విధంగా పైకి తీసుకొని ఈ విధంగా టైట్గా ముడి వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బీడ్స్ తీసుకున్నాను ఫస్ట్ మనం బీడ్ అనేది థ్రెడ్లోకి ఎక్కించుకొని ఆ బీడ్ అనేది కరెక్ట్గా క్లాత్కి ఎంత వరకు వస్తుందో చూసుకొని అదే పాయింట్ నుంచి మనం నీళ్ళని విధంగా పైకి తీసేసుకోవాలి మళ్ళీ సేమ్ ఇంకొక బీడ్ కూడా ఈ విధంగా థ్రెడ్లోకి ఎక్కించుకున్నానండి ఆ బీడ్ కూడా కరెక్ట్గా ఎంత వరకు వస్తుందో చూసుకొని ఆ పాయింట్లో మనం ముడి వేసుకోవాలి ఈ విధంగా మొత్తం వచ్చేసి నేను సిక్స్ బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకున్నాను తర్వాత ఇంకొక కలర్ కుర్చు అనేది ఫస్ట్ కుర్చు అనేది థ్రెడ్లోకి ఎక్కించుకొని ఆ కుర్చు అనేది కరెక్ట్గా చూసుకొని ఆ పాయింట్లో మనం నీడిల్ని ఈ విధంగా పైకి తీసుకొని మళ్ళీ ఆ గ్యాప్లో నుంచి నీడిల్ని ఈ విధంగా పైకి తీసుకొని విధంగా టైట్గా వేసుకోవాలి అంత ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో వచ్చేసి కొంచెం నిడిలికి క్లాత్ తీసుకొని టూ టైమ్స్ నిడిల్లికి థ్రెడ్ చుట్టుకొని టైట్గా అలాగే ఎక్స్ట్రా థ్రెడ్ అనేది కట్ చేసుకుంటున్నాను మొత్తం శారీకి అంతా ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలండి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడిప్పుడే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ డిజైన్ని స్టిచ్ చేసుకోవచ్చు అండి ప్లెయిన్ బీడ్స్ అయినా వేసుకోవచ్చు లేదా ప్లవర్ టైప్ బీడ్స్ అయినా కూడా స్టిచ్ చేసుకోవచ్చు మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్